భారత జట్టు ఇంగ్లాండ్ పై మూడో టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచింది, కానీ గెలిచినా కూడా చాలా రకాల విమర్శలు, అసహనాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ అసహనాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఫిర్యాదు కూడా చేసేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తక్కువ ఎత్తులో వచ్చిన శుభమన్ గిల్ క్యాచ్ ను స్లిప్ లో బెన్ స్ట్రోక్స్ అందుకున్నాడు. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రోక్స్ క్యాచ్ గా అందుకునే ముందే నేలను తాకినట్లు అనుమానించిన ఫీల్డ్ ఎంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ ఎంపైర్ సహాయం కోరారు. ఒక యాంగిల్లో మాత్రమే రీప్లేని పరిశీలించిన థర్డ్ ఎంపైర్ శంషుద్దీన్ బంతి నేలను తాకినట్లు తేల్చి నాటౌట్ గా ప్రకటించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ స్టంపింగ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. కీపర్ బెన్ స్ట్రోక్స్ బెయిల్స్ ని ఎగరగొట్టే సమయానికే రోహిత్ క్రీజ్ లో పాదం ఉంచినట్లు కనిపించింది. మరొక యాంగిల్లో పరిశీలించకుండానే థర్డ్ ఎంపైర్ తుది నిర్ణయం ప్రకటించాడు అని రూట్ అనుకుంటున్నారు, అలాగే ఇంగ్లీష్ జట్టు కూడా అనుకుంటోంది. అయితే ఇంగ్లాండ్ ఫీల్డింగ్ చేసే సమయంలో అన్ని కెమెరా యాంగిల్స్ లో రీప్లేని పరిశీలించి ఆ తర్వాత తుది నిర్ణయానికి వచ్చిన థర్డ్ ఎంపైర్ భారత్ ఫీల్డింగ్ సమయంలో మాత్రం ఒకే యాంగిల్ ని పరిశీలించి నిర్ణయం వెల్లడించాడంటూ కింగ్ ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఎంపైర్లు తమ నిర్ణయాల్లో స్థిరత్వం పాటించాలని, ఖచ్చితత్వం వ్యవహరించాలని మ్యాచ్ రిఫరీని వారు కోరారట. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక ఎంపైర్లనే వినియోగించుకోవాలని ఐసీసీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కూడా జో రూట్ ఈ రకంగా ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా మూడో ఎంపైర్ అన్ని కోణాల నుంచి పరిశీలించుకున్నానే భారత బ్యాట్స్మెన్ ను నాటౌట్ గా ప్రకటించడం అసహనానికి గురి చేసింది అంటూ ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ కూడా ఇదివరకే పేర్కొన్నాడు. అయితే మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం భారత క్రికెట్ జట్టు తీసుకోబోతోందనేది వేచి చూడాల్సిందే.